విజయవాడలో కలుషిత నీళ్లు తాగి ముగ్గురు మృతి చెందారు. మంచినీళ్లలో డ్రైనేజ్ నీళ్లు కలవడమే ఇందుకు కారణం. మొగల్రాజపురం పటమట వీధిలో విషాదం నెలకొంది. 100 మంది వరకు అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది. 24 మందికి తీవ్ర అస్వస్థత గురయ్యారు. డయేరియాతో బాధపడుతున్నారు బస్తీవాసులు. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. నీళ్లు కలుషితం కాలేదంటూ డిఎంహెచ్ఓ సుహాసిని చెప్తున్నారు. అయితే ముగ్గురివి సహజ మరణాలు అంటున్నారు డిఎంహెచ్ఓ. కానీ నీళ్లు కలుషితం కావడం వల్లే ఈ మరణాలు సంభవించాయంటూ బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. తాగునీటిలో నీరు కలవడమే, కలుషిత నీరు కలవడమే దీనికి కారణమంటున్నారు. మొగల్రాజపురం పటమట వీధిలో ఈ విషాదం నెలకొంది. మంచినీళ్ళలో డ్రైనేజ్ నీళ్లు కలవడంతోనే ముగ్గురు మృతి చెందినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. 100 మంది వరకు అస్వస్థ గురైనట్టు తెలుస్తుంది. 24 మందికి తీవ్ర అస్వస్థ బాధపడుతున్నారు. డయేరియాతో బస్తీవాసులు బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. అయితే డిఎంహెచ్ఓ వాదన వేరుగా ఉంది. ముగ్గురివి సహజ మరణాలంటూ డిఎంహెచ్ఓ చెప్తున్నారు. అట్లనే మనకి స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అంతా కూడా మేము పర్యవేక్షణ చేస్తూ మొత్తం అంతా చేస్తున్నాము. సో ఇప్పటివరకైతే మనకి ఇంకా ప్రబలే విధంగా కాకుండా మనకి స్టేబుల్గానే ఉందండి. తర్వాత ఒక డెత్ అనేది మాకు నోటీసులోకి వచ్చింది. మేము అది కూడా సర్విలెన్స్కి ఆర్ఆర్టీ టీం వెళ్ళారు. మేము కూడా ఇంటికి వెళ్ళడం అది జరిగింది. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆదివారం పూట ఉదయం పూట ఒక 4 విరోచనాలు అనేవి, తర్వాత ఇక్కడ అవ్వలేదు. దానికి సీసాలు కూడా పక్కకి వెళ్ళి పెట్టించుకున్నాము ఆరోగ్య దగ్గర. ఆ తర్వాత అంతా కూడా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నైట్ టైము కొంచెం ఏదో చెస్ట్ డిస్కంఫర్ట్ లాగా చెప్పడం జరిగింది. అతను ఎపిలెప్టిక్ అంట, అంటే ఫిట్స్ వస్తాయంట, తరమే అట్లనే పెరాలసిస్ కూడా సంథింగ్ ఏదో ఉంది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు అది రాగానే వాళ్ళు ఆ పక్కనున్న ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇక్కడ కాదు, ఇది దానికోసం కాదు అనిపించట్లేదు, మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం తీసుకెళ్ళడం అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు మార్గ మధ్యలో వెళ్ళినప్పుడు ఆ మార్గ మధ్యలో చనిపోవడం అనేది జరిగిందండి దురదృష్టదాత్తు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రాడ్ డెడ్ అని మాకు జీజీహెచ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా బ్రాడ్ డెడ్ మేబీ అంటే ఇంత తొందర పీరియడ్లో జరిగింది కాబట్టి ఏదైనా గుండెకి ఏదైనా సంబంధించిందా ఏదని కూడా కొంచెం అది సస్పీషియస్గా ఉంది. సో యాజ్ అ హోల్ మనం ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి అన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు మరీ అంత ప్రమాదకరమైన పరిస్థితులు అయితే లేవు. ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇన్పేషెంట్స్ గాను మిగతా వాళ్ళు ఇళ్లలో గాను వాళ్ళు ఉండడం జరిగింది. ఇక్కడ మేము ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ నిరంతరం ఇక్కడ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము. డాక్టర్లు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి ఏది ఉన్నా కూడా వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పి కూడా అందరికీ అవేర్నెస్ ఇస్తున్నామండి. అలానే మా ఏఎన్ఎంస్ కూడా ఇక్కడ ఉన్న మొత్తం అంతా 1,002 ఇళ్ళు ఉన్నాయి. నిన్న 579 ఇళ్ళు నిన్న పర్యవేక్షణం చేయడం జరిగింది. ఈరోజు కూడా 579 ప్లస్ ఈరోజు మళ్ళీ 182 ఇళ్ళు కూడా ఈరోజు వాళ్ళు వెళ్ళి చూడటం జరిగింది. ఒక 4 కేసులు కొత్తగా మాత్రం 4 కేసులు ఆల్రెడీ మోషన్స్ వచ్చి రికవర్ అయ్యి ఇళ్లలో ఉన్నారు. కొత్త సర్వే చేసిన దాంట్లో ఒక 182 ఇళ్ళు మాత్రం ఆల్రెడీ మైగ్రేటెడ్ వెళ్ళిపోయారంటే వాళ్ళు తాళం వేసుకొని ఉన్నారు. సో యాజ్ అ హోల్ నిరంతరంగా కూడా మా వైద్య సిబ్బంది అండ్ కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ కమిషనర్ గారి సిబ్బంది అందరం కూడా మేము వార్ ఫోర్స్ మీద ఇక్కడ పనిచేస్తాం. విజయవాడలో కలుషిత నీళ్లు తాగి ముగ్గురు మృతి చెందడం కలకలం రేపుతోంది. మంచినీళ్లలో డ్రైనేజ్ నీళ్లు కలవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొగల్రాజపురం పటమట కాలనీలో విషాదం చోటు చేసుకుంది. 100 మంది వరకు అస్వస్థ గురైనట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి మణికుమార్ జైన్ అవుతున్నారు. మణికుమార్, విజయవాడలో డ్రైనేజీ నీళ్లు కలవడంతో మంచినీరు కలుషితమై దాదాపు 3 చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎంతమంది వరకు అస్వస్థకు గురయ్యారు? ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎస్ ఎస్ మణికుమార్, విజయవాడలో కలుషిత నీళ్లు తాగి 3 చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు అస్వస్థ గురని తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? రామదాసు, విజయవాడ మొగల్రాజపురం ప్రాంతంలో కలుషిత నీరు కలకరం రేపింది. దాదాపు గత 10-15 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో మొన్న కూడా 4 రోజుల క్రితం విజయవాడలో కుంభవృష్టి వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో అక్కడ మొగల్రాజపురం కొండ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా నీరంతా కలుషితమైనట్టు తెలుస్తూ ఉంది. డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మంచినీటిలో కలవడం, ఆ నీరు పైప్ లైన్ ద్వారా ప్రజలకు చేరడంతో ఇప్పుడు కొంతమంది దాదాపు 26 మంది వరకు కూడా అస్వస్థ గురయ్యారు. అందరూ కూడా డయేరియాతో బాధపడుతున్న పరిస్థితి కనిపించింది. నిన్న దాదాపు 3 ఒక ఒక మగ వ్యక్తి, అదేవిధంగా 2 లేడీస్ కూడా
ఆ మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అంతా కూడా ధైర్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్టు కూడా తెలుస్తుంది. ఒక ఒక మగ వ్యక్తి ఇద్దరు మహిళలు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన అక్కడ స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలుషిత మంచినీరు తాగటం వల్లే వీళ్ళకి ఎట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పి అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు. మేమంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటాం, ఇక్కడ మాకు ఎటువంటి మంచినీరు సౌకర్యాలు కూడా కల్పించట్లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే అధికారులు పట్టించుకోవడం అంటూ కూడా స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తం 26 మంది అక్కడ కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. కొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించు, కొంతమంది స్థానికంగా ఉన్నట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని మీద అటు జిల్లా యంత్రాంగం కూడా స్పందించింది. స్థానికంగా ఉన్నటువంటి DMHO సుహాసిని కూడా ఇప్పుడే మాట్లాడటం మనం చూసాము. ఆవిడ చెప్తున్న వెర్షన్ వేరేగా కనిపిస్తోంది. ఇక్కడ ఎవరికి కూడా కలుషిత నీరు ఎక్కడా లేదు, కొంతమందికి మాత్రమే ఏదో డయేరియా మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ అంతా కూడా కలుషిత నీరు ఎక్కడా లేదు అంటూ కూడా ఆవిడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ స్థానికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మంచినీటిని కొండ ప్రాంతంలో మంచినీటిని పరీక్షలకు పంపించాము. ఇక్కడంతా కూడా ట్యాంకర్లతో మంచినీటి సరఫరా చేస్తున్నాము కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఆసుపత్రిలో కలిగే పరిస్థితి లేదు. ఆసుపత్రిలో ఉన్న వారికి ప్రత్యేక చికిత్సలు అందించాలంటూ కూడా ఆసుపత్రులు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా అటు DMHO సోహరిని కూడా చెప్తున్నారు. మొత్తంగా ఈ కలుషిత మణికుమార్ అంటే ఎందుకు అంటే పూర్తిగా అది అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా? కార్పొరేషన్ అధికారులు తాగునీటిని సరఫరా చేయడంలో వహించిన నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణాలు సంభవించాయా? మరి DMHO వాదన డిఫరెంట్గా కనపడుతుంది. సో స్థానికులు ఏం చెప్తున్నా, దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు అధికారులు? ఎస్, ఖచ్చితంగా రామదాసు, ఇటు విజయవాడ కొండ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ మంచినీటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మొగలరాజపురం లాంటి ప్రాంతాల్లో ఇక్కడ ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఆ మంచినీటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాదాపు 4-5 రోజుల నుంచి అక్కడ విజయవాడలో కొండవృష్టిగా కొండపాతగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఇక్కడ కలుషిత నీరు తయారైంది. డ్రైనేజ్ వాటర్ మామూలు మంచినీటి పైపుల లైన్లో కలిసిపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి స్థానికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలాసార్లు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నాము, వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వేసవకాలంలో కూడా నీటి అంతటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటు కూడా ఎక్కడ కూడా ఇక్కడ దీనికి సంబంధించి పర్యవేక్షణ చేయలేదు వాళ్ళు. అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. మేము కొండ ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని అధికారులు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎన్నిసార్లు BMCకి ఫిర్యాదులు చేసినా సరే అక్కడ అధికారులు వచ్చినా పాపాన పోలేదని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ DMHO మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మాత్రం ఇక్కడ దీనికి సంబంధించి మంచినీటికి సంబంధించి వీటన్నిటి కూడా అక్కడ పరీక్షలకు పంపించాము. ఇక్కడ ఖచ్చితంగా మంచినీటి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నాము. కొన్ని రోజుల పాటు ఇట్లాగే సరఫరా చేస్తాము. ఎవరైతే అస్వస్థతకు గురయ్యారు వారందరిని కూడా ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామని చెప్పి కూడా DMHO కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అటు VMCకి సంబంధించి ఇప్పుడు అస్వస్థకు గురైన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? దీనికి సంబంధించి వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుతుంది? అలాగే ప్రస్తుతానికి మరి నీటి సరఫరాలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతానికి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు పరిస్థితి కాస్త నెమ్మదిగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే డయేరియాతో బాధపడినటువంటి మొదట 3 వ్యక్తులు కూడా ఆసుపత్రి పాడే వెంటనే వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఒక మగ వ్యక్తి, అదేవిధంగా ఇద్దరు మహిళలు కూడా వల్లూరి దుర్గారావు అనే వ్యక్తి డయేరియాతో బాధపడుతూ వాంతులు విరేచనలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయన మొదటగా చనిపోయిన పరిస్థితి కనిపించింది. తర్వాత ఇద్దరు మహిళలు కూడా ఆసుపత్రి పాలై ఆవును కూడా ప్రాణాలు విడిచిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అధికారులు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఎవరైతే అస్వస్థతకు గురైన వారు ఉన్నారో మొత్తం 26 మంది అస్వస్థతకు గురైనట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉంచి ప్రత్యేకంగా చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళందరి పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ నాకు ముందు ఎట్లాంటి పరిస్థితులు జరుగుతున్నది కూడా అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అటు VMCకి సంబంధించి కూడా ఎవరైతే నీటి సరఫరా ఉన్నటువంటి సిబ్బంది ఉంటారో దాదాపు 6 సిబ్బందిని కూడా సస్పెన్స్ విధించినట్టు కూడా తెలుస్తుంది. ఓపీ DMHO అదేవిధంగా VMCకి సంబంధించిన అధికారులందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. త్వరలోనే దీనికి సంబంధించి ఇక్కడ శాశ్వతంగా నీటి పరిష్కారాన్ని చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ స్థానికులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది రామదాస్. ఎస్ రైట్, థ్యాంక్ యూ మణికుమార్. ఇది విజయవాడలో కలుషిత నీళ్లు తాగి 3 మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. మొగలరాజపురం పటమట కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక 100 వరకు కూడా అస్వస్థ గురైనట్టుగా తెలుస్తోంది. ఇక డయేరియాతో బస్తీవాసులు అయితే బాధపడుతున్నారు. అయితే ఇంత జరిగినా నీళ్లు కలుషితం కాలేదంటున్నారు DMHO. 3 సహజ మరణాలు అంటున్నారు ఆమె. సో దీంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శుద్ధమైనటువంటి మంచినీరును సరఫరా చేయాలంటూ స్థానికులు కోరుతున్న పరిస్థితి. మరోవైపు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళు కోలుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వారికి సరైన ట్రీట్మెంట్ అందించేలా చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు. DMHO
ఎలా స్పందించారు ఒకసారి మళ్ళీ చూద్దాం. అట్లనే కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అట్లనే మనకి స్పెషల్ సిఎస్ గారు కృష్ణబాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ అంతా కూడా మేము పర్యవేక్షణ చేస్తూ మొత్తం అంతా చేస్తున్నాము. సో ఇప్పటి వరకైతే మనకి ఇంకా ప్రబలే విధంగా కాకుండా మనకి స్టేబుల్గానే ఉందండి. తర్వాత ఒక డెత్ అనేది మాకు నోటీసులోకి వచ్చింది. మేము అది కూడా సర్విలెన్స్కి ఆర్ఆర్టి టీం వెళ్ళారు, మేము కూడా ఇంటికి వెళ్ళడం అది జరిగింది. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆదివారం పూట ఉదయం పూట ఒక 4 విరోచనాలు అనేవి, తర్వాత ఎక్కడ అవ్వలేదు. దానికి సీసాలు కూడా పక్కకి వెళ్ళి పెట్టించుకున్నాము ఆరోగ్య దగ్గర. ఆ తర్వాత అంతా కూడా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నైట్ టైము కొంచెం ఏదో చెస్ట్ డిస్కంఫర్ట్ లాగా చెప్పడం జరిగింది. అతను ఎపిలెప్టిక్ అంట, అంటే ఫిట్స్ వస్తాయంట, తరనే అట్లానే పెరాలసిస్ కూడా సంథింగ్ ఏదో ఉంది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు అది రాగానే వాళ్ళు ఆ పక్కనున్న ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇక్కడ కాదు, ఇది దానికోసం కాదు అనిపించట్లేదు, మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం తీసుకెళ్ళడం అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు మార్గ మధ్యలో వెళ్ళినప్పుడు ఆ మార్గ మధ్యలో చనిపోవడం అనేది జరిగిందండి దురదృష్టవశాత్తు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రాడ్ హెడ్ అని మాకు జీజీహెచ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా బ్రాడ్ హెడ్ మేబీ అంటే ఇంత తొందర పీరియడ్లో జరిగింది కాబట్టి ఏదైనా గుండెకి ఏదైనా సంబంధించిందా ఏదని కూడా కొంచెం అది సస్పీషియస్గా ఉంది. సో యాజ్ అ హోల్ మనం ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి అన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు మరీ అంత ప్రమాదకరమైన పరిస్థితులు అయితే లేవు. ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇన్పేషెంట్స్ గాను మిగతా వాళ్ళు ఇళ్లలో గాను వాళ్ళు ఉండడం జరిగింది. ఇక్కడ మేము ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ నిరంతరం ఇక్కడ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము, డాక్టర్లు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి ఏది ఉన్నా కూడా వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పి కూడా అందరికీ అవేర్నెస్ ఇస్తున్నామండి. అలానే మా ఏఎన్ఎంస్ కూడా ఇక్కడున్న మొత్తం అంతా 1,002 ఇళ్ళు ఉన్నాయి. నిన్న 579 ఇళ్ళు నిన్న పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈరోజు కూడా 579 ప్లస్ ఈరోజు మళ్ళీ ఒక 282 ఇళ్ళు కూడా ఈరోజు వాళ్ళు వెళ్ళి చూడటం జరిగింది. ఒక 4 కేసులు కొత్తగా మాత్రం 4 కేసులు ఆల్రెడీ మోషన్స్ వచ్చి రికవర్ అయ్యి ఇళ్లలో ఉన్నారు. కొత్త సర్వే చేసిన దాంట్లో ఒక 182 ఇళ్ళు మాత్రం ఆల్రెడీ మైగ్రేటెడ్ వెళ్ళిపోయారంటే వాళ్ళు తాళం వేసుకొని ఉన్నారు. సో యాజ్ అ హోల్ నిరంతరంగా కూడా మా వైద్య సిబ్బంది అండ్ కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ కమిషనర్ గారి సిబ్బంది అందరం కూడా మేము వార్ఫోర్స్ మీద ఇక్కడ పని